Thank you. Next, Arthur Garu. Dhanyavadala Diksha. Maaku, nenu oka SCga ee yokka sabhalo SCla gurinchi maatlade avakasham kalpinchistunnatundi nayakudu YS Jagan Mohan Reddy gariki కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే నాకు చదువునిచ్చి నన్ను ఎక్కడో పల్లెటూరులో మారుమూల గ్రామంలో పుట్టి ఏదో చెరలో పని చేసుకోనేయకుండా ఒక మంచి చదువునిచ్చి ఈరోజు ఈ చట్టసభలో నిలబడి మాట్లాడే అర్హత కలిగించేటువంటి నా తల్లిదండ్రులను కూడా ఒకసారి స్మరించుకుంటూ నేను ఈరోజు ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారి గురించి మీతో మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు కష్టాలను చవిచూసి కష్టపడి ఎన్నో అవమానాలకు వచ్చి ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి నా తరం వారు ఇక ఆ కష్టాలు పడకూడదు, వారికి బాగుండాలంటే చదువు ముఖ్యము, వారికి చదువుపైన ప్రోత్సాహం కలిగించాలి అన్నటువంటి తపనతో వారు ముందుకు వచ్చి వారు పడినటువంటి కష్టాలలో ఈరోజు ఎస్సీలంతా సంతోషంగా ఉన్నారంటే అది వారి చలువ. వారు కష్టపడినారు అధ్యక్ష, వారు కష్టపడినారు. ఎస్సీల కష్టాలు ఇలా ఉంటాయని చెప్పి చూశారు. మరి మన ముఖ్యమంత్రి ఎవరూ చేయనటువంటి విధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలాసార్లు చనిపోయే వరకు కూడా అనుకునేవారంట, నేను చనిపోయే లోపల చూడగలనా, నేను చనిపోయే లోపల నేను రాసినటువంటి రాజ్యాంగం రాసినటువంటి సమానత్వము, రిజర్వేషన్స్, అస్పృశ్యత నేను చూడగలనా అని చెప్పేసి వారు ఎప్పుడూ అనుకునేవారంట. కానీ వారి చివరి గడియ వరకు ఆయన అనుకున్నటువంటిది నెరవేరలేదు. కానీ వారు చనిపోయిన తర్వాత కూడా వారు ఎక్కడ ఉన్నా వారి ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అలా వారి మంత్రివర్గంలో 5 మంది ఎస్సీ మంత్రులకు మంచి మంచి పదవులు ఇచ్చినప్పుడు ఆ రోజే నేను చెప్పాను అధ్యక్ష, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది అని చెప్పేసి. ఎందుకంటే వారు బతికి ఉండగా చూడలేనిది ముఖ్యమంత్రి గారు చేసి చూపించారు. ఎంతో పరిణతి చెందినటువంటి వ్యక్తిగా, ఎన్నో కష్టాలను తనే చవిచూసేట్లుగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో, ఒక సర్పంచ్ కాడ నుంచి, ఒక ఎంపీటీసీ కాడ నుంచి, ఒక జెడ్పీటీసీ కాడ నుంచి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్స్ కాడ నుంచి, మార్కెట్ యార్డ్ చైర్మన్స్ కాడ నుంచి ప్రతి ఒక్క దానిలో రిజర్వేషన్స్ అనేది పెట్టి ఎస్సీలకు సముచితమైనటువంటి స్థానం కల్పించి మీరందరూ బాగుండాలి అని చెప్పి వారు సమానత్వాన్ని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నాడో ఆ కళను నిజం చేసినటువంటి, సాకారం చేసినటువంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఎవరైతే ఆ యొక్క స్థానాలలో ఉంటారో, అధికారంలో ఉంటారో వారి యొక్క సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. అటువంటిది మా ముఖ్యమంత్రి గారు చిన్న వయస్సులోనే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఆయన దేవుడు ఉన్నాడు, వారి దీవెనలు ఉంటే చాలు అని చెప్పేసి. నిన్న మన యొక్క బీసీ మంత్రి వేణుగోపాలన్న గారు చెప్పినట్లు ప్రతి ఒక్క కులాన్ని గుర్తుపెట్టుకొని అన్ని కులాలకు డైరెక్టర్లుగా, అన్ని కులాలకు చైర్మన్లుగా అందరినీ సమానత్వంతో చూస్తూ పోయేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను అధ్యక్ష. ఈరోజు చాలామంది అంటున్నారు వారి మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు జరిగినా కూడా మా ముఖ్యమంత్రిని ఎవరే కానీ ఏమి చేయలేరు. ఎందుకంటే పైన పెద్దల ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడి ఆశీర్వాదాలు ఉన్నాయి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు ఉన్నాయి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నేను గుర్తు చేయాలి అధ్యక్ష, నేను ఒక మామూలు కుటుంబంలో ఒక టీచర్ కొడుకుగా వచ్చాను. నేను డిగ్రీ అయిపోతూనే వారి ఆశీర్వాదాలతో, వారి ప్రోత్సాహంతో, వారి అండతో ఒక సబ్ ఇన్స్పెక్టర్గా డిపార్ట్మెంట్లో చేరి ఎస్పీ స్థాయికి ఎదిగి ఈరోజు మళ్ళీ వారి యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క ఆశీర్వాదాలతో, వారి యొక్క ప్రేమతో ఈరోజు ఇక్కడ ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి ప్రేమ అంటే నేను చెప్పాలి అధ్యక్ష, మొట్టమొదటిగా మాకు కరోనా సంభవించినప్పుడు, కరోనా అంతా అయిపోయి లాస్ట్లో మొట్టమొదటి టైంలో కరోనా వచ్చినప్పుడు నేను నా వైఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు పొద్దున 7:30 గంటలకే వారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వారి వైఎస్ గారు ఫోన్ చేశారు, సీఎం గారు మాట్లాడతారని. 7:30కు ఫోన్ చేసి, అన్న ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉంది, బాబు ఎలా ఉన్నాడు, ఎవరికైనా హాస్పిటల్లో చెప్పాలా, ఏమైనా ఖర్చులకు ఏమైనా కావాలా, జాగ్రత్తగా ఉండు, రాజమౌళికి రెండవసారి వచ్చింది, కర్ణాకర్ రెడ్డి నాకు రెండవసారి వచ్చింది, నువ్వు చాలా స్పీడ్ పోతున్నావు, జాగ్రత్తగా ఉండు అని ఒక తండ్రిలా, ఒక అన్నలా ఆయన ప్రేమ ఆప్యాయత ఒక ఎమ్మెల్యే పైన ఎవరు చెప్తారు అధ్యక్ష. ఓ అడ్మిట్ అయినారు చూసుకుంటారు వస్తారులే అని చెప్పేసి అనుకుంటారు. ఎలా ఉన్నావు, కుటుంబం ఎలా ఉంది అనేటువంటి ఒక ప్రేమ అభిమానం, అదే కొండంత ధైర్యం మాకు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ మన యొక్క ఎస్సీ కులాలలో ఒక ఆశను రేకెత్తిస్తున్నాయి అధ్యక్ష. నిరాశ నిస్పృహ, ఎస్సీ కులాలలో ఎవరైనా పుడతారా అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్న ఆ రోజు చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి సమయంలో ఎస్సీలంతా ఇంకా మాకేం లేదు, మా పిల్లల్ని చదివించుకోవడానికి ఏం లేదు, మేము ఏం కావాలనేటువంటి సమయంలో దేవుడి ఆశీర్వాదాలతో ఒక ముఖ్యమంత్రిగా వెలుగొంది. ప్రతి ఒక్క కులాన్ని బాగుండాలనేటువంటి ఉద్దేశంతో వారు ముందుకు పోతున్నారు అధ్యక్ష. అన్నిటికంటే ముందు చెప్పాలి అధ్యక్ష, ఒక తల్లి గర్భంలో బిడ్డ అంకురార్పణ జరిగినప్పుడు ఆ తల్లిని బిడ్డను ఎలా సంరక్షించాలా అనేటువంటి ఆ రోజును మొదలుకొని బిడ్డ పుట్టినటువంటి 6 నెలలు 10 నెలల వరకు వారు ఇస్తున్నటువంటి పోషణ, ఆ పిల్లలు కొద్దిగా ఎదిగిన తర్వాత చదువుకోవడానికి అమ్మఒడి ద్వారా ఆయన తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి అమౌంట్, అలాగే 45 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాల వరకు, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వైఎస్ఆర్ ఆసరా, అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్ఆర్ పింఛన్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కులాల కాంపోనెంటు, ఉచిత విద్య, ఇవన్నీ ఎస్సీలకు ప్రవేశపెడుతూ ఎస్సీలు బాగుండాలి అనేటువంటి ఒక గొప్ప పదంలో ముందుకు పోతున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. వారిని గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే టైం సరిపోదు అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడైనా ఒక మంచి వ్యక్తి 10 కాలాల పాటు తండ్రి 4 అడుగులు వేస్తే 10 అడుగులు ముందుకు పోతున్నాడు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైనా కూడా మనము బాగా చదివితే, బుక్కులు బాగా చదివితే, లేకపోతే ప్రాక్టికల్గా చేస్తేనే మనం ఏదైనా చేయగలం అధ్యక్ష. కానీ ఎలాంటి ప్రాక్టికల్ లేకుండా అట్టడుగు వర్గాల వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఆయనకే ఆ ప్రాబ్లమ్స్ జరిగినట్టు ఆయనే భావిస్తూ ఎవరు అడగకుండా అందరి కష్టాలను అందరి బాధలను తన బాధలుగా ఎంచి తన కష్టాలుగా ఎంచి వారికి అందరికీ సహాయం చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి అధ్యక్ష. వారి యొక్క ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చి మీరందరూ బాగుండాలి, మీరు నేను చెప్పినట్లు ప్రజలకు సేవ చేయండి, కోవిడ్ టైంలో ఈ విధంగా మీరు సేవ చేయాలని వారు చెప్పినట్లు మేము ముందుకు వెళ్ళాము అధ్యక్ష. కోవిడ్ టైంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క వారు చెప్పినటువంటి విధానాలను ఎలా ప్రజలతో మీరు మెలగాలి అనే విధానాలను చెప్తే మేము చెప్పినాము అధ్యక్ష. ఈరోజు ఆయన చెప్పిన ప్రకారం పోతే అధ్యక్ష, నేను డిపార్ట్మెంట్లో ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నాను అధ్యక్ష, కానీ ఈ చట్టసభకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో నందికొట్కూరు అనేది ఒక గిన్నిస్ బుక్లో ఎక్కింది అధ్యక్ష, ఒక గిన్నిస్ బుక్లో ఎక్కింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ కమిట్మెంట్ సర్టిఫికేట్ పంపించారు అధ్యక్ష. నాకు ఇది నేను ఆకాశానికి కూడా నిచ్చనలేస్తే రాదు అధ్యక్ష. వారు చెప్పినటువంటి సేవలో మేము కొద్దిగా ముందుకు పోతున్నది అధ్యక్ష. ఒకే ఒక 30 సెకండ్స్లో ముగిస్తాను అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్. దిస్ సర్టిఫికేట్ ఈజ్ అవార్డెడ్ టు తొగురు ఆర్థర్ ఎస్పీ రిటైర్డ్ MLA Nandikotkuru Constituency, Karnool, Andhra Pradesh, India, to validate your dedicated and relentless commitment for promoting safety against the COVID-19 pandemic and pledge to serve the society with honesty and sincerity for reducing the human sufferings. Also, to guide for the best prevention of coronavirus disease as specified by the World Health Organization WHO అధ్యక్ష. ఇటువంటి సర్టిఫికేట్ ఎన్ని జన్మలు ఎత్తినా రాదు అధ్యక్ష. ఈ యొక్క సర్టిఫికేట్ రావడానికి నాకు కారణం మా యొక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, వారి ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలని, అలాగే వారిని ఏ వ్యక్తి కూడా ఎవరు ఏం చేయలేరని, వారు దేవుడు వారికి చల్లగా మా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా ఉండాలని, వారు బ్రతికేంత కాలం సీఎంగానే ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష.